టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. జీవితంలో కూడా అదే విధంగా ఉండాలని, మిగిలిన జీవితం అంతా కూడా ప్రజలకు సేవ చేయాలని రాజ్యాంగ వ్యవస్థ ను గౌరవించాలని ఆ బాటలో నేను ముందుకెళ్తున్నా. ఏ నమ్మకంతోనైతే మా నాయకుడు కేసీఆర్ గారు నన్ను పార్లమెంటుకి పంపించి పార్లమెంటు లోకసభ లీడర్గా నియమించారో అదే బాటలో నేను నడుస్తా. నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సేవ చేస్తా. నా బలం కేసీఆర్ గారు, నా బలగం ఖమ్మం జిల్లా, తెలంగాణ ప్రజలు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కేసీఆర్ గారు వెంటనే ఉంటా. ఈ మధ్యలో జరిగినటువంటి విషయాల మీద నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉండటం వల్ల మా కంపెనీ నుంచి ఏ కంపెనీ గురించి అయితే మాట్లాడారో ఆ కంపెనీ నుంచి పూర్తి డీటెయిల్స్ తీసుకొని ఏ కంపెనీ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ ముందుకు ఉంచడానికి మీ దగ్గరకు వచ్చా. 40 సంవత్సరాల క్రితం మధుకాన్ని నేను స్థాపించా. అంచెలంచెలుగా రాత్రి పగలు కష్టపడి ఇటుక మీద ఇటుక పేర్చినట్టుగా ఎంతో శ్రమించి దేశవ్యాప్తంగా కూడా ఈ కంపెనీ ఎన్నో ప్రిస్టేజియస్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తుంది, ఇంకా కంప్లీట్ చేస్తూ కూడా ఉంది. అందులో కనుక చూసినట్టయితే వాజ్పేయి గారు ఉండగా, స్వర్గీయ వాజ్పేయి గారు గోల్డెన్ కోఆర్డినేటర్ క్రియేట్ చేస్తే దేశంలో మొదటిసారి ఆ గోల్డెన్ కోఆర్డినేటర్లో దేశవ్యాప్తంగా 7% ఆఫ్ ది గోల్డెన్ కోఆర్డినేటరు ఈ కంపెనీ కంప్లీట్ చేసింది. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద రైల్వేలు అయినటువంటి కొంకన్ రైల్వే, బొంబే నుంచి బెంగళూరు వరకు వేసేటువంటి రైల్వేలో 6% లెంత్ ఆఫ్ ది కొంకన్ రైల్వే కూడా ఈ కంపెనీలు కంప్లీట్ చేశాయి. అదే కాకుండా చూసినట్టయితే ఈ రోజున కూడా నేను చెప్పే ప్రతి విషయాలు కూడా కంపెనీ నుంచి తీసుకున్నాను. ఇప్పుడు నేను కంపెనీలో ప్రజా జీవితంలో ఉన్నాను కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీతో తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాజెక్టులు కూడా చైనా బార్డర్లో, చైనా బార్డర్కు 100 కిలోమీటర్లు కూడా అటువంటి డిఫికల్టీ ఏరియాలలో కూడా ఇప్పటికి కూడా ఈ కంపెనీ అక్కడ బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్స్ చేయలేనటువంటి రోడ్లు కూడా ఈ కంపెనీలు వేస్తున్నాం. ఇటువంటి తరుణంలో నేను రాజకీయాలకు రావటం, ప్రజలు నన్ను ఆశీర్వదించి 2 సార్లు పార్లమెంటుకు పంపటం, నన్ను పార్లమెంటుకు పంపటం వల్ల నేను ప్రజా జీవితంలో ఉండటం వల్ల నా నెక్స్ట్ జనరేషన్ మా బ్రదర్స్కి ఈ యొక్క బాధ్యతలు వారికి అప్పచెప్పటం, ఏ కంపెనీలో కూడా నేను ఒక డైరెక్టర్ కానీ డే టు డే ఇన్వాల్వ్మెంట్ కానీ లేకపోవటం, ఇవి కూడా ప్రజలు అందరికి కూడా తెలుసు. ఈ టైంలో మొన్న జరిగినటువంటి విషయాలలో ఇందులో ఒక కంపెనీ అయినటువంటి రాంచీ ఎక్స్ప్రెస్ వే, ఆ కంపెనీ కూడా ఎస్పివి కంపెనీ, బిఓటి ప్రాజెక్ట్, 163 కిలోమీటర్లు తో బిఓటి ప్రాజెక్టు
30% ఈక్విటీ 70% డెట్ తో ఈ యొక్క ప్రాజెక్టు 2011లో స్టార్ట్ అయింది. నేను చెప్పే ప్రతి మాట కూడా ఆ కంపెనీ ఇచ్చినటువంటి డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు అందరికి కూడా షేర్ కూడా చేస్తాను. అయితే ఆ కంపెనీ ఎప్పుడైతే ఎన్హెచ్ఏ నుంచి అగ్రిమెంట్ అయినప్పుడు ఏ రోజునైతే అగ్రిమెంట్ అయిందో ఆ రోజున సైట్ 80% సైట్ ఇవ్వాల కాంట్రాక్ట్ ప్రకారం. తర్వాత 33 నెలల్లో 90 రోజులలో 100% సైట్ ఇవ్వాలి, 100% సైట్ ఇవ్వాలి. ఎన్నో కారణాల వల్ల నేషనల్ హైవే సైట్ ఇవ్వలేకపోయింది. ఏ రోజునైతే 80% సైట్ ఇవ్వాలో, 80% సైట్ ఇవ్వాలో ఆ రోజున కంపెనీకి 21% మాత్రమే ఇచ్చింది. 100% 90 రోజులలో ఇవ్వాల్సినటువంటి టైంలో 90 రోజుల బదులు 7 సంవత్సరాలలో కూడా కంపెనీ ఎన్హెచ్ఏ కంపెనీకి మొత్తం సైట్ ఇవ్వలేకపోయింది. అది ఒక భాగమైతే ఎంతైతే సైట్ ఇచ్చారో ఆ సైటు ఎంత ముక్కలు చెక్కలు ఇస్తే దాని ప్రకారం వర్క్ చేయటం మొదలుపెట్టారు. మొదలుకొని వర్క్ జరుగుతున్నటువంటి తరుణంలో 60.24% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అందులో 50.24% మెజర్ కూడా అయిపోయింది. ఇంకా 10% అన్మెజర్డ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కలుపుకొని 60% వర్క్ కూడా అయిపోయింది. ఆ తరుణంలో నేషనల్ హైవే ఇది ఆ కాంట్రాక్ట్ని టర్మినేట్ చేశారు. ఈ వాస్తవాలన్నీ కంపెనీ ఇచ్చినటువంటి వాస్తవాలు మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఆ ప్రాజెక్టు 1655 కోట్ల టోటల్ ప్రాజెక్ట్ అయితే దాంట్లో కంపెనీ 463 కోట్లు కంపెనీ ఇవ్వాలా, బ్యాంకరు 1190 కోట్లు బ్యాంక్స్ ఇవ్వాలి. ఏ రోజునైతే టర్మినేట్ అయిందో ఆ రోజు వరకు కంపెనీ 463 కోట్లకు బదులు 485 కోట్లు ఈ డబ్బుని ప్రాజెక్టుకి ఇవ్వటం కాదు, అక్కడ ఒక బ్యాంకుకి ఒక ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ చేస్తారు. మిగతా ప్రాజెక్టులకి మిగతా లోన్లకి ఈ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది, అది నేను మీకు అందరు కూడా వివరిస్తా. ఎస్క్రూ అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ ఎస్క్రూ అకౌంట్ మొత్తం కూడా 100% బ్యాంకుకే పవర్ ఉంటుంది. మేము పెట్టేటువంటి డబ్బు కూడా కంపెనీ పెట్టేటువంటి డబ్బు కూడా ఆ ఎస్క్రూ అకౌంట్లో వేయాలి. అదేవిధంగా బ్యాంకు ఆ రోజుకి ప్రాజెక్టు మీద 652 కోట్లు మాత్రమే పెట్టారు ప్రాజెక్టు మీద. 2011 నుంచి 7 సంవత్సరాలు సైట్ లేనందువల్ల ఇంట్రెస్ట్గా బ్యాంకే 378 కోట్లు బ్యాంకు తీసుకున్నది. ప్రాజెక్టు మీద పెట్టింది 652 కోట్లు, బ్యాంకు వడ్డీగా తీసుకున్నది 378, వారిచ్చినటువంటి 1030 కోట్లు ప్రాజెక్టుకి వారే రిలీజ్ చేసింది 652 కోట్లు. కంపెనీ 485 వేల కోట్లు కంపెనీ పెడితే బ్యాంకు ఆ ప్రాజెక్టు మీద 652 కోట్లు పెట్టింది. ఈ తరుణంలో ఇంకా సైట్ ఇవ్వలేక ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఇవన్నీ కూడా లేకపోవడంతో ఫైనల్గా ఈ యొక్క కాంట్రాక్ట్ని టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసే ముందు కూడా ఇది మీ ఇందులో ఈ ప్రాజెక్టు డిలే కావడానికి సైట్ ఇవ్వలేని దానివల్ల అయింది, ఇది అబోవ్ 50% అయింది కాబట్టి మిగతా 50%కి మేము
దానికి ఫండ్ ఇస్తామని చెప్పేసి నేషనల్ హైవే శాంక్షన్ కూడా చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నేషనల్ హైవే ఏదైతే వాళ్ళ యొక్క డిలేస్ ఉన్నాయి, వాళ్ళ తప్పులు ఉన్నాయి, ఈ ప్రాజెక్టుని డిలే దాటం కారణం మేము కాబట్టి మేమే ఫండ్ మిగతా దానికి ఇస్తాం, బ్యాంక్ ఇవ్వకుండానని అన్నారు. ఆ తరుణంలో ఈ యొక్క ఇన్వెస్టిగేషన్స్ ఈ కోర్టుల వల్ల తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఏదైతే ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేశామో ఆ ఎస్క్రో అకౌంట్ 100% బ్యాంకర్కే పవర్ ఉంది. చెక్ బుక్ అనేది కంపెనీకి ఒక చెక్ బుక్ కానీ వాళ్ళు ఇచ్చిన లోన్ని కంపెనీ ఒక చెక్ రాయటానికి కానీ కంపెనీకి పవర్ లేదు. ఈ తరుణంలో కంపెనీ ఏదైతే కాంట్రాక్ట్ సైన్ చేశారో ఆ కాంట్రాక్ట్లో ఉన్నటువంటి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు దాంట్లో ఒక ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉంది. ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ యాక్ట్ ఆఫ్ 1956 ఆ క్లాజ్ ప్రకారం మీరు తప్పు చేశారు, మీ వల్ల మేము నష్టపడ్డాం అని కంపెనీ నేషనల్ హైవే చైర్మన్కి లెటర్ రాయటం, ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఆ క్లాజ్ ప్రకారం కాంట్రాక్ట్ ఉన్నటువంటి క్లాజ్ ప్రకారం వాళ్ళు దీన్ని ఆర్బిట్రేషన్కి ట్రిబ్యునల్ని పెట్టారు. ఆ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో 3 సభ్యులలో రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు, ఒక హైకోర్టు జడ్జి, 3 ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో మాకు జరిగినటువంటి మాకంటే కంపెనీకి జరిగినటువంటి అన్యాయానికి కంపెనీ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోయింది. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ 11/11/2020 ఆ రోజున కన్స్టిట్యూట్ అయి మేము చెప్పినటువంటి మొత్తం వాస్తవాలన్నీ కూడా తీసుకొని దాని మీద ఇప్పటికి 2-3 మీటింగ్లు అయినాయి. ఆ మీటింగులు జరుగుతున్నాయి. ఆ మీటింగులు జరిగి ఆ యొక్క మొత్తం అవార్డు బయటకు వచ్చిన దాకా ఈ యొక్క మ్యాటర్ సబ్సిడీస్ కాబట్టి ఈ యొక్క మ్యాటర్ ఆల్రెడీ ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి దాని తర్వాత దీనికంటే ఎక్కువ నేను చెప్పటం కరెక్ట్ కాదు. అయినా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని అనుకున్నాను. ఎస్క్రో అకౌంట్ అనేది ఇది కాంట్రాక్ట్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో లెండర్స్ సైన్ చేస్తారు, కన్సెషనర్ సైన్ చేస్తాడు, ఎన్హెచ్ఏ స్టాంప్ వేసి మరీ సైన్ చేశాడు. ఇది ఒక కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ మామూలు కాంట్రాక్ట్ కాదు, ఎస్క్రో అకౌంట్ కాంట్రాక్ట్. మిగతా లోన్లు ఎక్కడన్నా ఇస్తే బ్యాంక్ డైరెక్ట్గా ఆ కంపెనీకి ఇస్తుంది డబ్బు. కానీ ఇక్కడ మట్టికి ఈ ఎస్క్రో అకౌంట్ ప్రకారం కంపెనీకి వారు డబ్బు ఇవ్వరు, మేము పెట్టే డబ్బు కూడా ఈ ఎస్క్రో అకౌంట్లో వేసి ఆ ఎస్క్రో అకౌంట్ల నుంచి నెల నెల జరిగేటువంటి వర్క్ని 3 కన్సల్టెంట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు 3 కన్సల్టెంట్స్ వెరిఫై చేసి దాని తర్వాత కంపెనీకి వాళ్ళు ఫండ్ రిలీజ్ చేస్తారు. అది ఎస్క్రో అకౌంట్. ఆ ఎస్క్రో అకౌంట్లో కూడా ఎక్కడైనా ఏదైనా గనక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా దానికి కూడా డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్రకారం బ్యాంకు కూడా దాన్ని హానర్ చేయాలి. ఈ కాంట్రాక్ట్లో మిగతా ఎక్కడైనా లోన్లు తీసుకుంటే ఇటువంటి కాంట్రాక్ట్లు ఉండవు. ఎందుకంటే మిగతా లోన్ తీసుకుంటే ఆ ఎసెట్, నేను ఇంటికి లోన్ తీసుకుంటే ఇదొక ఎసెట్ నా పేరు మీద ఉంటుంది. కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ఎసెట్ ఏదైతే ఉందో అది నేషనల్ హైవే ఎసెట్. ఎసెట్ నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే ఎసెట్కి ఒక పక్కన కంపెనీ, రెండో పక్కన బ్యాంక్ ఇచ్చినట్టయితే ఇది. అందుకనే దీని మీద 3 సైన్ చేశారు.
దాని తర్వాత కన్సెషన్ అగ్రిమెంట్ రెండో కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ ప్రకారం కూడా అందరూ సైన్ చేశారు. నేషనల్ హైవే ఈ డాక్యుమెంట్ అంతా కూడా బ్యాంకర్ డాక్యుమెంట్ నేషనల్ హైవే డాక్యుమెంట్, ఇది కంపెనీ డాక్యుమెంట్ కాదు. వాళ్ళు తయారు చేసిన డాక్యుమెంట్ మీద ఇక్కడ కూడా ముగ్గురు సైన్ చేశారు. ఇది రెండో కాంట్రాక్ట్. మూడో కాంట్రాక్టు సబ్స్టిట్యూట్ అగ్రిమెంట్. సబ్స్టిట్యూట్ అగ్రిమెంట్ అంటే బ్యాంకర్కి ఏ విధంగానైతే ఎస్క్రో అకౌంట్కి పవర్ ఇచ్చామో ఈ ప్రాజెక్టుని వారు ఎక్వైర్ చేసుకోవటానికి కూడా పవర్ ఉంది. దాంట్లో కూడా నేషనల్ హైవే ముగ్గురం కూడా అందరూ కూడా సైన్ చేశారు. ఈ ప్రాజెక్టులు మీద ఒకటి తమరి ద్వారా ప్రజలందరూ కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎవరు కూడా కంప్లైంట్ చేయలే, దీని మీద పిటిషన్ లేదు, ఎవరు కూడా దీని మీద కంప్లైంట్ చేయలేదు. ఒక పిల్లులో ఇన్వాల్వ్ కావటంతో కంపెనీ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒక పిల్లులో ఇన్వాల్వ్ కావటంతో ఎన్హెచ్ఏ టర్మినేట్ చేయటం, దాని తర్వాత ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత జరిగినాయి. ఇందులో ఒక పిటిషనర్ లేడు, ఏ బ్యాంకర్ కూడా ఇంతవరకు దాని మీద కంప్లైంట్ చేయలే. బ్యాంకర్ కూడా ఈ కంపెనీకి సపోర్ట్ చేయాలనేది ఉన్నప్పటికీ కూడా ఈ పరిణామాల వల్ల టర్మినేట్ జరిగింది. ఈ టర్మినేట్ అయిన కాంట్రాక్ట్ ఆర్బిట్రేషన్ అవార్డ్స్ ఫైల్ వచ్చిన దాకా మేము వెయిట్ చేస్తుంది. కంపెనీ ఆర్బిట్రేషన్ అవార్డ్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత తప్పకుండా కూడా మిగతా డీటెయిల్స్ కూడా మీ నోటీస్కి తీసుకురావటం జరుగుతుంది. ఈ విధంగా కనుక చూస్తే ఇటువంటి కాంట్రాక్టులు మొదటి బీఓటీ ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా వరకు దేశవ్యాప్తంగా ఫెయిల్ అవుతున్నాయి, ఇబ్బందులు వస్తాయని చెప్పి ఇప్పుడు మొత్తం గవర్నమెంటు ఈ బీఓటీ ప్రాజెక్టుల పాలసీ మార్చిపడేసింది. మార్చి ఇప్పుడు హైబ్రిడ్ ఎన్ఓటీ అని చెప్పేసి కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ సిస్టంలో ముఖ్యంగా చూస్తే ఏంటంటే 40% ఇంతకుముందు ఇప్పుడు ఇందులో పెట్టినటువంటి నేషనల్ హైవేలో నేషనల్ హైవే ప్రాజెక్టు ఏదైతే రాంచీ ఎక్స్ప్రెస్ వేలో నేషనల్ హైవే ప్రాజెక్టు ఒక్క రూపాయి పెట్టలే. కానీ ఇప్పుడు కొత్త కాంట్రాక్టులు అన్ని కూడా చూసి దీని మీద ఏదైతే హైబ్రిడ్ ఎన్ఓటీస్ పెట్టారో హైబ్రిడ్ ఎన్ఓటీస్ ప్రకారం ఏంటంటే నేషనల్ హైవే 40% పెడుతుంది, బ్యాంకర్ 40% పెడుతుంది, కన్సెషనర్ 20% పెడుతున్నారు. అట్నే కాకుండా ఇంతకుముందు సైటు లేకుండానే కాంట్రాక్ట్లు ఇవ్వటం, దానివల్ల నష్టపడుతున్నారు కాబట్టి సైటు మొత్తం కూడా ఇచ్చిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయాలనే క్లాజులు కూడా పెట్టారు. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్స్ ఏముండా కూడా వాటికి పూర్తిగా సహకరిస్తాం. రాజ్యాంగం మీద, జ్యుడిషరీ మీద, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దాన్ని అవార్డు తప్పకుండా కూడా మాకు న్యాయం జరుగుతుంది, కంపెనీకి న్యాయం జరుగుతుందని అన్ని విధాలు కూడా మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు బ్యాంకర్ ఈ పిల్లులో మీరు చెప్పినట్టు ఆ పిల్లులో బ్యాంకరు ఏమంటారు అఫిడవిట్, మామూలు చెప్పినటువంటి దీని ప్రకారం పిల్లులు బ్యాంకర్ అఫిడవిట్ వేసింది. పిల్లుల బ్యాంకర్ ఏమి అఫిడవిట్ వేసిందంటే ఇందులో నుంచి మొత్తం మాకే పవర్స్ ఉన్నాయి, మీరేదైతే చెప్తుండ్రో ఆ విధంగా అవకాశం లేదని వేసింది. అసలు నిధులు మళ్ళీ వాళ్ళు మళ్ళీ, ఎందుకంటే కంపెనీ చెక్ బుక్ లేదు, డ్రా చేసే పవర్ లేదు, ఇది డిఫరెంట్ కాంట్రాక్ట్. దానివల్ల రద్దు కాలే, దానివల్ల రద్దు కాలే. దాని డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తాను, కాపీస్ ఇస్తా. ఇంకా మీరు ఏదైతే అడిగినా అన్ని కూడా డీటెయిల్స్ అన్ని ఉన్నాయి, అందరికి కూడా ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.